రెండు మూడు నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి టీవీ ఫైవ్కి అందరికీ కూడా చెప్తాను, కొన్ని ఎదో మీడియాలకి కొన్ని ఎదో యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవులు పీకేశాడు వీళ్ళు మాట్లాడలేదని. అదే మా గుండెలు చీల్చిన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కొద్దిగా రీఛార్జ్ అయ్యాం, రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు పదవులు ఎప్పుడు ముఖ్యంగా అనేక సార్లు చెప్పాం, మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం, ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. అన్న కోసం దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మా లాంటి ఎంతో మందిలో ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము. కాబట్టి దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే దత్తపుత్రుడు నాయకులకి కార్యకర్తలు అందరికీ చెప్తాను ఒకటే, మేమనుకుంటే పోలీసులు కాదు గీలీసు కాదు ఎవరు అవసరం లేదు, మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కను సైగ చాలు. ఇంకొకసారి ఎక్కడైనా అవాసులు చవాసులు కానీ ఇష్టం వస్తుంటే నోరు పారేసుకుంటే చేప ఉంచినట్టు చేప ఉంచుతామని చెప్పి తెలియజేస్తుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్.